సివిల్ సర్వీసెస్ లో నర్సీపట్నం తేజం మెరిసింది. కేంద్ర ప్రభుత్వం మే 30న ప్రకటించిన సివిల్ సర్వీసెస్ 2022 ఫలితాల్లో ఆల్ ఇండియా స్థాయిలో నర్సీపట్నంకు చెందిన భరద్వాజ్ అనే యువకుడు 28వ ర్యాంకులో నిలిచారు. 2017 నుంచి వరుసగా 5 సార్లు ప్రయత్నం చేసి 5వ సారి విజయం సాధించారు. గొలగొండ మండలం కొత్త మల్లంపేట హైస్కూలులో ప్రధాన ఉపాధ్యాయునిగా పనిచేస్తున్న ప్రసాద్కు పెద్ద కుమారుడైనటువంటి భరద్వాజ్ మూడో ఇంటర్వ్యూకు హాజరై ఫలితాన్ని చేజిక్కించుకున్నారు. భరద్వాజ్ కుటుంబం నర్సీపట్నంలోనే నివాసం ఉంటున్నారు. తల్లి రాధాకుమారి ఏరియా ఆసుపత్రిలో ఫార్మసిస్టుగా పనిచేస్తున్నారు. భరద్వాజ్ చిన్నతనం నుంచి నర్సీపట్నంలో డాన్ బాస్కో పాఠశాలలో 10వ తరగతి వరకు చదివారు. ఇంటర్మీడియట్ విశాఖ చైతన్య కాలేజీలో పూర్తి చేసి వరంగల్ నీట్లో బీటెక్ పూర్తి చేశారు. 2 ఏళ్ల పాటు ఉద్యోగం చేస్తూ ఈ ర్యాంకు సాధించారు. ఈ సందర్భంగా భరద్వాజ్ మాట్లాడుతూ పేదల జీవన ప్రమాణాలు పెంచే దిశగా తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. మిగిలిన అన్ని శాఖలను సమన్వయం చేస్తూ అన్ని వర్గాలు అభివృద్ధి సాధించే దిశగా తన వంతు ప్రయత్నం చేస్తానని చెప్పుకొచ్చారు. ఆల్ ఇండియా 28 ర్యాంక్ సాధించడం నాకు చాలా చాలా సంతోషంగా ఉంది. ఈ ర్యాంక్ సాధించడం వెనక వాడి దానికి చాలా పట్టుదల అది చాలా ఎక్కువగా ఉంది. ఇది 5వ ప్రయత్నం. ఆ 5 ప్రయత్నాల్లో కూడా ఎన్నిసార్లు వాడు సక్సెస్ కాలేకపోయినా మళ్ళీ పట్టుదలగా అమ్మ నేను అలాగైనా ఐఏఎస్ సాధిస్తానని చాలా పట్టుదలగా చేసేవాడు. మేము కూడా అలాగే వాడికి ప్రోత్సాహం అది ఇచ్చాము. ఏ పిల్లలైనా సరే వాళ్ళు అనుకున్న గమ్యం చేరాలంటే తల్లిదండ్రులుగా మన ప్రోత్సాహం తప్పనిసరిగా ఉండాలి. మనం వాళ్ళని ఎట్టి పరిస్థితిలో కూడా డిస్కరేజ్ చేయకూడదు. నీకు వస్తుంది నాన్న, నీకు వస్తుంది నాన్న అని మనం ఎంకరేజ్ చేస్తేనే వాళ్ళు సాధించగలరు. అది మా అబ్బాయి విషయంలో నేను ప్రాక్టికల్గా చూశాను. నేను ఇచ్చే సలహా ఏదానండి మన తల్లి మన అండ్ నేను 2014లో ఎన్ఐటి వరంగల్ నుండి గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేశాను ఈసీ బ్రాంచ్ నుండి. తర్వాత 2 ఇయర్స్ ఒక ఎంఎన్సీలో బెంగళూరులో వర్క్ చేశాను. బట్ మా పేరెంట్స్ మా ఫాదర్ సత్యప్రసాద్ గారు ఇక్కడ కేఎంపేట్ కొత్తమల్లంపేటలో గవర్నమెంట్ హై స్కూల్ హెడ్ మాస్టర్ కింద వర్క్ చేస్తున్నారు. మా మదర్ రాధాకుమారి గారు ఇక్కడ ఏరియా హాస్పిటల్లో ఫార్మసిస్ట్ కింద వర్క్ చేస్తున్నారు. పేరెంట్స్ ఇద్దరు గవర్నమెంట్ ఎంప్లాయీస్ అవడం వల్ల చిన్న ఏజ్ నుండి గవర్నమెంట్ సర్వీసెస్లో వర్క్ చేయాలని ప్రజల కోసం వర్క్ చేయాలన్న ఇన్స్పిరేషన్ నాలో ఉండేదండి. అండ్ అందువల్ల 2 ఇయర్స్ తర్వాత నేను సివిల్ సర్వీసెస్ ప్రిపరేషన్ 2017 నుండి స్టార్ట్ చేయడం జరిగిందండి. ప్రెజెంట్ నాది 5వ ప్రయత్నం. 5వ ప్రయత్నంలో నాకు ఈ ర్యాంక్ రావడం జరిగింది.